रोज पवन कल्याण अनेक टूरिस्ट नायक पैकेज नायक पवन कल्याण माटडना जगनमोहन रेड्डी गारु निजंगे कम्युनिस्ट वादी एवर की तीस विधा राष्ट्र परिपालन मेरेवना कोंडपल्ली सीतारामय्य पुच्चलपल्ली सुंदरय्य मरी चार मुजिंदार माटडना అంతకంటే వాళ్ళ భావాలు పేద పడుగు బలహీన వర్గాలు మహిళలు అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి నాయకులు వాళ్ళందరూ ఆ ఆశయ స్ఫూర్తితోనే ఈ రోజు ఒక ఉద్యమకారునిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మహిళా సంక్షేమం అయితేనేమి మరి బీసీ సంక్షేమం అయితేనేమి అన్ని వర్గాల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ మాత్రం అననిత్యం పనిగా పెట్టుకొని ఈ రోజు ఉన్నది లేని విధంగా లేనిది ఉన్న విధంగా గోబెల్స్ ప్రచారంతోన వాళ్ళ పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ఒక దుష్ట చతుస్తయాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించాలి ఏదో విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి చూస్తున్నారు కానీ చెల్లదు చంద్రబాబు నాయుడు చెల్లదు మీకు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకునే అర్హత హక్కు ఏనాడో కోల్పోయారు మీ తెలుగుదేశం పార్టీకి 2019 లోనే బుద్ధి చెప్పి మీ పార్టీని పతనావస్థలో పాడేశారు ప్రజలు మీకు ఆ రోజు బుద్ధి చెప్పారు మరి ఇంకా ఏం మొహం పెట్టుకొని మీకు వచ్చేకి రాష్ట్రం లేదు కాబట్టి ఏదో విధంగా ఎవర్నో ఎవర్ని అడ్డు పెట్టుకొని ముందుకు రావాలని చూస్తున్నారు ఖచ్చితంగా మీ రాజకీయాలు చెల్లవని చెప్పుకొని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో మహిళామ తల్లులందరూ కూడా ఎంతో రక్షణగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు దిశ యాప్ తీసుకొచ్చి 1,40,00,000 మంది మహిళామ తల్లులు ఈరోజు డౌన్లోడ్ చేసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 14 నిమిషాల్లోనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది మరి పట్టణంలో అయితే 5 నిమిషాల్లోనే మరి పోలీస్ వ్యవస్థ అంత భద్రతగా మహిళల కోసం పనిచేసినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది ఈరోజు గ్రామ సచివాలయంలో కూడా 2,000 జనాభా ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో కూడా ఒక మహిళా పోలీసుని నియమించడం అంటే మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి గారు మహిళల భద్రత కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం రాజ్యాధికార పదవుల్లో కూడా ఈరోజు వాళ్ళని 55% మహిళల్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో మీరు మీ ప్రభుత్వంలో ఒక దుశ్శాసనలాగా కీచకుల్లాగా మహిళల పట్ల ప్రవర్తించినటువంటి తీరుకే 2014లో మహిళామ తల్లులు బుద్ధి చెప్పి మీ ఇంట్లో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు మరి అలాగే ద్వాక్రా గ్రూపులు మావేని చెప్పుకుంటారు మరి సిగ్గు లేకుండా వాళ్ళకి మోసం చేసి వాళ్ళ రుణాలు చెల్లించకుండా బంగారు కూడా తాకట్టు పెట్టినటువంటి సందర్భాల్లో ఆ రుణాలు కూడా తీస్తానని చెప్పి మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాళ్ళకి ద్రోహం చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు మహిళల పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మహిళలంటే వాళ్ళకి గౌరవం లేదు మహిళలంటే వాళ్ళకి చిన్న చూపు వాళ్ళు ఎప్పుడు కూడా మహిళల్ని చిన్న చూపు చూస్తారు కాబట్టే నేను ఇందాక చెప్పాను వాళ్ళ పార్టీలో పనిచేసే మహిళలకు కూడా భద్రత లేని సందర్భాలు ఎన్నో రాష్ట్ర ప్రజల ముందు విన్నవించుకొని వాళ్ళ గోడు తెలియజేసుకున్నారు ఆ రోజు జయప్రద అయితేనేమి దివ్యవాణి అయితేనేమి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈవెన్ ఈరోజు నేను కూడా ఒక బీసీ మహిళగా చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్నో రకాలుగా కూడా అవమానాలకు గురైనటువంటి సందర్భాలే మేము అసలు చంద్రబాబు నాయుడు దగ్గర చాలా అవమానాలకు గురైనాం అసలు ఆయన ఒక కరివేపాకులాగా వాడుకుంటాడే తప్పితే ఆయన ఒక మనిషిగా కూడా ఆ పార్టీలో పనిచేసే వాళ్ళని చూడడు చంద్రబాబు నాయుడు కాబట్టే చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకునే అర్హత హక్కు లేదని చెప్పి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళామ తల్లులందరూ కూడా పెద్ద ఎత్తున 2024లో జగనన్న సంక్షేమము అభివృద్ధి రాజ్యాధికారంలో మరి వాళ్ళకి న్యాయం చేసినటువంటి సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయే 2024లో మహిళామ తల్లులు రైతులు మేధావులు విద్యార్థులు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఖచ్చితంగా ఆయనకి అండగా ఉంటారు వైనాట్ 175 దిశగా 175కి 175 స్థానాలు ఈ వర్గాలన్నీ కూడా జగనన్నకి ఇవ్వబోతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటుంటారు ఎప్పుడు కూడా మీ ఇంట్లో నేను ఏదైనా చేసింటేనే నన్ను ఆశీర్వదించండి నన్ను నడిపించండి నా వైపు నడవండి అంటారు ఇలా దేశంలో మాట్లాడినంత ధైర్యంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు నాయకుడు కానీ ఎవరు లేరు ఎందుకంటే ఆయన పారదర్శకంగా మరి ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ఈరోజు దాదాపు
3,00,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాల్లో అభివృద్ధిని సంతోషాన్ని చూసిన ముఖ్యమంత్రి కాబట్టే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని మంత్రులు గాని ఈ రోజు ఎంపీలు గాని ప్రతి గ్రామానికి వెళ్లి ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల తడుపు తడుతున్నామంటే జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమమే ఈ రోజు మా అందరికీ కూడా ఈ ధైర్యాన్ని కల్పిస్తుంది. ఈ విధంగా మేము మాట్లాడగలుగుతున్నామంటే ఒక ధైర్యం, జగన్ అన్నంటే ఒక నమ్మకం, ఒక భరోసాని కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. ఇంకొక విషయం చెప్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి వాళ్ళు చేసినటువంటి విధానాలు ఆ రోజు టీడీపీ అధికారంలో ఉండగా మహిళలు వేధింపుల కేసుల్లో దేశంలో 4వ స్థానంలో ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. మరి అలాగే అక్రమ రవాణాలో కూడా 2వ స్థానంలో ఉంది ఆ రోజు. మహిళల పట్ల వాళ్ళు నడుచుకున్నటువంటి తీరు దేశవ్యాప్తంగానే మహిళల అక్రమ రవాణాలో 2వ స్థానంలో ఉంది. మరి ఈ విధంగా దుర్మార్గంగా మహిళల పట్ల నడుచుకున్నటువంటి వీళ్ళు ఈరోజు మహిళలకి ఏదో ఉద్ధరిస్తాము, న్యాయం చేస్తాము అని చెప్పి మాట్లాడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మహిళామ తల్లులు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళామ తల్లులు కూడా ఎంతో ఆనందంగా కుటుంబాలు, ఆ పిల్లలు, మరి రైతులు అందరు కూడా సంతోషంగా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరు కూడా ఉన్నారనేది ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేది తథ్యం. దీన్ని చూసి ఓర్చుకోలేకనే లోకేష్ చంద్రబాబు నాయుడు అనిత్యం గోబెల్స్ ప్రచారం చేస్తూ మరి విషప్రాతలు రాయిస్తూ నీచ రాజకీయాలకు ఒడిగడుతూ లేనివి ఉన్నవి మరి చెప్తూ ప్రజలకు మోసం చేయాల్సినటువంటి మోసగారులు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళ మోసానికి, వీళ్ళ మోసకూర మోసపూరిత రాజకీయాలకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుక్కి, వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నటువంటి, వాళ్ళ జేబు సమస్యగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కూడా రేపు ఖచ్చితంగా రాజకీయంగా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్కి అర్హత లేదు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మరి మహిళామ తల్లులు చాలా ఆనందంగా రక్షణతో ముందుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా మంచి స్థానం ఉంటుంది. ఒక మహిళా సోదరిమణిగా కూడా మరి రాబోయే చట్టసభల్లో కూడా మహిళలకి 55% చట్టసభల్లో ఎమ్మెల్యే ఎంపీలుగా కూడా మహిళలకి అవకాశం కల్పించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో పార్లమెంటులో కూడా మరి మన ఎంపీలతో బిల్లు పెట్టించినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్నంటే మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆదరణ, అభిమానం ఏ విధమైనదో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళామ తల్లులందరూ కూడా అర్థం చేసుకొని జగనన్న అడుగు జాడల్లో మనందరం కూడా సైనికులుగా నడుద్దామని చెప్పి ఒక బీసీ సోదరిమణిగా కూడా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఈరోజు నిజంగంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి సంక్షేమ పథకాలపైన ఈరోజు దాదాపు ఈ 4 సంవత్సరాల్లోనే జగనన్న ప్రభుత్వంలో జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నే మా నమ్మకం అని చెప్పి 98% మహిళలు కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు పలికారు రాష్ట్రంలో. ఇవి చూసి ఓర్చుకోలేక గోబెల్స్ ప్రచారంతోనా మరి పథకాలు కట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ యొక్క అవకాశం కూడా ఇవ్వకుండా జగనన్న సురక్ష అనే ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు 4 రోజుల కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి గ్రామంలో వాలంటీర్స్ అయితేనేమి, గృహసారథులు అయితేనేమి, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ 4 రోజుల కార్యక్రమం జల్లెడు పట్టి ఈరోజు రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలకు ఎవరికైనా ఆగిపోయింటే, ఎక్కడైనా అర్హులై రాకుంటే వాళ్ళకందరికి కూడా అర్హులకు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పి అక్కడికక్కడికే వాళ్ళకి రేషన్ కార్డ్స్ అయితేనేమి, మరి అలాగే డెత్ సర్టిఫికేట్ అయితేనేమి, క్యాష్ సర్టిఫికేట్ అయితేనేమి, ఇట్లా 16 సర్టిఫికేట్లు కూడా అక్కడికక్కడికే గ్రామ సచివాలయంలోనే ఇవ్వడం జరుగుతుందంటే ఎంత పారదర్శకంగా జగనన్న ప్రభుత్వం నడుస్తుందో వీటికి భిన్నంగా ఈరోజు గోబెల్స్ ప్రచారమే వాళ్ళ పని. ఈ 4 సంవత్సరాలు ఏదైతే గోబెల్స్ ప్రచారం పెట్టుకొని వచ్చారో ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి పోనించుకోలేదు. ఈ అదే గోబెల్స్ ప్రచారంలో భాగంగానే మాకు ఎక్కడో ఎవరికో ఒకరికో ఇద్దరికో పథకాలు రాకుంటే వాళ్ళ టీవీలో, ఈటీవీ, ఏబిఎన్లో అవే చూపించడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అందింది కాబట్టి ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నారు. ఖచ్చితంగా
रेप 2024 జగన్ మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి।